క్షణార్థుల చెట్లు ఏం చేస్తాయి పండ్లు పూలు కాయలు ఇట్లా షా అని ఇస్తాయి ఇంకా కొన్ని చెట్లు ఆయుర్వేదంగా ఉపయోగపడితే మనల్ని బతికించ నీకే నీళ్ళు తీసుకొని గివన్ ఇస్తున్నాయి అంటే షా గొప్పనే నొల్ల చెట్లని వెంచుర్రి ఆయుష్ను వెంచుకోరని చెప్తారు మన పెద్దోళ్ళు మరి చెట్లు కాయలు పండ్లు పూలతో పాటు నీళ్ళు గిట్లు ఇస్తాయా అరే అవును నిజమే చెప్తున్నా నేను నోరెలా పెట్టకురి నిజమే చెప్తున్నారా అయ్యా ఇట్లా కాదు కానీ మీరే చూడురీ గా కాత్యో ఇప్పుడు చెప్పుర్రి నమ్ముతారుగా ఆ గదే మళ్ళీ నేను ఇట్లా చెప్పేది ఇది ఎక్కడని అనుకుంటుర్రు యూరోప్ దేశంలో మాంటినిగ్రోలో దగ్గర జరిగిందట ఆడబోయి ఎవరిని అడిగినా సీదాగా షర్టు తానికి తీసుకుపోతారంట పోతారంట అంత ఫేమస్ అంట షెర్టు అసలు ఎందుకు వస్తాయని అందరికి ఒక డౌట్ ఉండే ఉంటుందిగా గదే చెప్తున్నా ఉండురి ఈ షెట్టు కింద భూమి లోపల నీటి బుగ్గలు ఉన్నాయంట వర్షం పడినప్పుడు గవి పైకొచ్చి చెట్ల కండరాలలో నుంచి మంచిగా నీటి దార వస్తాయంట అరే వర్షం ఆగిపోయినా కానీ నీటి దార మాత్రం ఆగదంట అయితే గిట్ల ప్రపంచంలో చాలానే షెట్లు ఉన్నాయి గవి ఉన్నాయో ఓ పాలి చూద్దాం పాండ్రి క్యామరూన్ బొయాలిలో ఒక గిట్లాంటి షర్ట్ ఉన్నదంట ఇంకా మన తాన ఇండియాలో కూడా గిట్లాంటి షెర్ట్ ఉంది దాని పేరు క్రోకడైల్ బార్క్ ట్రీ అని అంటారు అంటే ముసలి తోలు చెట్టు అని అర్థం ఇవి ఎండాకాలంలో నీటి నిల్వ ఉంచుకొని పెట్టుకుంటాయంట ఆ తర్వాత చెట్టు బెరడు వస్తే దారలాగా నీరు ఒకటే వస్తాయంట కానీ భూమి మీద ఎన్ని చంత్రాలో కదా అసలు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇవన్నీ ఓపాలి చూసి రావాలని ఎప్పుడొస్తుందో ఏమో టైము ఇంకా వేచి చూసుకుంటా చూడాలి ఇంకా మనం